హలో హలో హలో, ఎవరు సార్? శ్రీనివాస్ గారా? అవునండి, నేను కర్ణాటక నుంచి పాస్టర్ సాల్మన్ రాజుని. సాల్మన్ రాజు గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? బాగున్నాను సార్, దేవుడి కృప, మీ ప్రార్థన. బాగున్నాను, చెప్పండి. నా పోస్ట్లో మెసేజ్ చూశాను మీది. ఏంటి సార్? నా పోస్ట్లో మెసేజ్ చూశాను మీది, అందుకే ఫోన్ చేశాను అన్నమాట. చెప్పండి సార్, ఏంటి, ఏం మెసేజ్ అది? అంటే ఓటింగ్ సంబంధించిన ఒక పోస్ట్ పెట్టాను కదా, మీ వ్యాపారం ఏదో బాగా సాగుతుందా అని ఏదో పెట్టారు. అవును సార్, అందరితో పాటు మీకు పెట్టాను అనుకుంటుంది. అందరికీ పెట్టాను ఈరోజు. లేదు, ప్రత్యేకంగా రెండు పోస్టులు నా పోస్టులకే ఇంతకుముందు యాకో పత్రికనే చెప్పి దాంట్లో ఒక మాటను, మరి ఈరోజు కొన్ని వాక్యాలు కూడా చేసి మళ్ళీ అదే పెట్టడం, విమర్శిస్తున్నారా ఏంటి అని ఫోన్ చేశాను. ఇది విమర్శనే ఉంది సార్, ఇది వాక్యం తప్ప ఇది విమర్శ ఏముంది సార్? ఇది మీరు కూడా అందరికీ షేర్ చేయండి, మంచిదే కదా అది. పర్టికులర్గా మీ వ్యాపారం బాగా సాగుతుంది అనేది పోస్ట్ కింద రావడం అనేది అది చాలా ఎబ్బెట్టుగా ఆక్వైడ్గా ఉంది కదా. అంటే కింద వాక్యాన్ని బట్టి అలాగ వ్యాపారము అనాల్సి వచ్చింది, ఎందుకంటే అది డబ్బు విషయం కదా అది వాక్యం. అది అది నన్ను క్వశ్చన్ చేయడం ఆశ్చర్యంగా ఉంది కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు పంపించడం వల్ల మీరు అందరికీ షేర్ చేస్తారు. నన్ను అది చూసే వాళ్ళకి చాలా ఆక్వైడ్గా అంటే, ఎందుకంటే నాకు కొన్ని ఫోన్స్ వచ్చినాయి, ఎవరండి శ్రీనివాస్ అంటే నాకు పరిచయం ఉన్న ఆయనే చాలా చక్కగా ఇంతకుముందు రెస్పాండ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఆయన ఇట్లా చేస్తున్నారో అర్థం కాలేదు. సరే కనుక్కుందాం ఏం విషయం అని. ఏది 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 తప్పు ఉన్నది అంటారు నాది? అంటే వాళ్ళకి ఏది బాధ కలిగించింది? అది మిమ్మల్ని అడిగిన వాళ్ళకి నాకు కూడా బాధ, ఎందుకంటే నా పోస్ట్ కింద మీ వ్యాపారం బాగు సాగుతుందా అనే క్వశ్చన్ రావడం. ఇప్పుడు నేను నా ఓటు నేను అమ్ముకోలేదు అనే మెసేజ్ పాస్ చేయడం ద్వారా మీ ఓట్ నమ్ముకోవద్దని చెప్పడం, మై చర్చ్ ఓట్స్ అండ్ మై ఓట్స్. నేను చెప్పేది ఓటు గురించి కాదు, అండర్ గాడ్స్. లేదు, నా రెండు దాంట్లో కూడా మీరు అదే పెట్టారు సేమ్. ఇంతకు ముందు నేను మీ ఓట్లు పవిత్రంగా ఉంచుకోండి పెట్టిన పోస్ట్ కిందే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇచ్చారు. దాని కావాలంటే మీరు ఇంకొకసారి చెక్ చేయండి. నేను మీరు ఓటు దాని కింద ఇచ్చాను అంటున్నారు కదా కామెంట్ లో. అవునవును, నేను సేవకులను ఉద్దేశించి ఇచ్చాను సార్, అది పాస్టర్లను ఉద్దేశించి ఇచ్చానండి, అది ఓటు గురించి కాదు. బట్ మీరు జనరల్గా ఇవ్వచ్చు, నా పోస్ట్ కింద ఇవ్వడం అది బాగులేదు బ్రదర్. మీరు ఒకసారి రెక్టిఫైర్ చేసుకోండి అది. ఒకవేళ ఎవరైనా అట్లాంటి సేవకులు ఉంటే వాళ్ళ విషయంలో మీరు విత్ ప్రూఫ్ ఏమైనా ఉంటే మీరు చేయొచ్చు. విత్ ప్రూఫ్ ఏంటి సార్? అందరూ దొంగలే, విత్ ప్రూఫ్ ఏంటి? అదే అందరూ సోలమన్ రాజు గారు, ఏ ఒక్కడు నీతిమంతుడు కాదు, ఏం ఒక్కడు నీతిమంతుడు కాదు. మీరు నీతిమంతుడు అయితే యేసుక్రీస్తు అబద్ధికుడు అవుతాడు. ఎట్లా? నేను యేసుక్రీస్తు నందు ఇప్పుడు నీతిమంతుడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధ పరిచిన తర్వాత నేను ఇంకా పాపిని ఎట్లా అవుతానండి? అలాగైతే పాపి ఎవరు లేరు, పరిశుద్ధపరచబడిన వాడు అంటే క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడిన వాడు పాపి కాదండి. పరిశుద్ధపరచబడిన తర్వాత వ్యాపారం ఎందుకండి? ఏ వ్యాపారం? ఒక్కసారి కడగబడతాడు కదా అంతే, రోజు రోజు కడగబడతారా? లేదు, కడగబడే సమయంలో రోజు రోజుకి కడగబడతారు. కొన్ని సందర్భాల్లో దావీదు మరొకసారి అంటున్నాను, వ్యాపారం చేయకండి అంటున్నాను, తప్పేముంది? ఇప్పుడు నేను వ్యాపారం చేస్తే నా కింద పోస్ట్ పెట్టాలి. మీరు జనరల్ గా మీ ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోవచ్చు మీ దాంట్లో. ఇప్పుడు నేను పెట్టింది తప్పేంటి బ్రదర్? చెప్పండి, మీకు ఇంత కోపం వచ్చింది చెప్పండి. లేదు బ్రదర్, మీ వ్యాపారాలు వచ్చింది సోమన్ రాజు గారు చెప్పండి. నా పోస్ట్ లో పెట్టడం ఏంటి బ్రదర్? మీరు సార్ మీకేంటి, అతని పేరేంటి? ఎవరి పేరు? అపోస్తలుడు రంజిత్ ఓఫీర్ గారు, అపోస్తలుడు. మీకంటే ముందే హైందవ క్రైస్తవం రాసిన వాడు, మీకు మార్గదర్శి లాంటి వాడు. మీకంటే ముందు ఆయనకు కూడా పెట్టాను ఇదే సేమ్. ఆయనకి పెట్టారు? ఆయనకి పెడితే బహుశా ఆయనకి తగలొచ్చేమో. అది ఏ ఆయనకి తగలటం, మీకు తగలకపోవడం, నాకు తగలకపోవడం ఏంటి? నాకు తగులుతుంది, మీకు తగులుతుంది, నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది వాక్యం, అందరికీ వర్తిస్తుంది. లేకపోతే అందులో ప్రభు ఎందుకు ఎందుకు మత్తయి 7:15 రాశాడు, రాయించాడు, ఎందుకు చెప్పాడు? ఏం రాశాడు? ఎందుకు చెప్పాడు? ఈ గొర్రె చర్మం కప్పుకుని తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు మీ దగ్గర తిరుగుతున్నాయి వస్తాయి, అందరూ వాళ్ళే, నో డౌట్.
అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇంకా గొర్రె చర్మం అసలు కప్పుకుని తోడేళ్ళేనంటున్నారా? ఈ చర్చ్ వ్యాపారం చేసే వాళ్ళందరూ తోడేళ్ళలే సార్. ఇప్పుడు ఇంకా ఇందులో ఇక్కడ చర్చ వ్యాపారం ఏమొచ్చిందని ఓటుని పవిత్రంగా ఉంచమని చెప్పడంలో చర్చ వ్యాపారం నేను అది ఏమొచ్చింది? మీరు మామూలు మనిషి కాదు కాబట్టి ఈ వాక్యం పెట్టాను. మీరు మామూలు మామూలు జనరల్ పర్సన్ కాదు కదా, అందుకు ఈ వాక్యంతో పెట్టాను. దాంట్లో తప్పే ఉంది బ్రదర్. జనరల్ పర్సన్ కాదంటే అంటే మామూలుగా బైబిల్ తెలియని వాళ్ళకైతే నేను అలా పెట్టను కదా, వాక్యం ఎందుకు పెడతాను? వాళ్ళకి వాక్యం ఎందుకు సంబంధం ఏముంది? వాళ్ళకి అసలు తెలియనే తెలియదుగా బైబిల్. జనరల్ గా మీరు పెట్టుకోవచ్చు, మీ పోస్ట్ లో మీరు జనరల్ గా పెట్టుకోవచ్చు, మీకు బట్ కోపం ఎందుకు వచ్చింది సార్ చెప్పండి డైరెక్ట్గా. ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నారు కదా, పెట్టానని పెట్టానని చెప్తున్నాను కదా. సెకండ్ టైం, ఫస్ట్ టైం నేను చూశాను దాన్ని. ఇప్పుడు చెప్పండి ఏంటి నా తప్పేంటి అందులో చెప్పండి. మీ జ్ఞానం ఎక్కువ ఉంది కదా, మీరు ఎన్నో వీడియోస్ చేశారు కదా, సువార్త మీరు చేస్తున్నారు కదా. కాదు, మీరు ఇట్లా మోర్ఖంగా నేను అందరినీ వక్రీకరిస్తాను, అందరినీ నేను నేను అందరినీ ప్రశ్నిస్తా. నన్ను కూడా మీరు ప్రశ్నించండి, నేను వ్యాపారం చేయట్లా, దేవుడు మీద డబ్బు తప్పనిసరిగా సంపాదించట్లా. దేవుడు అంటే మేము సంపాదిస్తున్నామా? మరి ఆయన డబ్బే కదా. ఏ డబ్బు? ఏ డబ్బుతో చేస్తున్నారు? ఇది మీ ఆస్తులు అమ్మి చేస్తున్నారా? మీరు ఉద్యోగం చేసి సంపాదించి రాత్రి పగలు పౌలు గారు లాగా మీరు రాత్రి పగలు ఉద్యోగాలు చేసి మీ చేతులు కష్టమా? మీరు చూసి వస్తున్నారా నేనేం చేస్తున్నాను? ఇక్కడికి రండి. మీరు నేనేం చేస్తున్నా ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. వస్తాను వస్తాను వస్తాను, ఖచ్చితంగా వస్తాను. అలా కదయ్యా, ఇక్కడ ఒక నెల ఉండి నేను ఏం చేస్తున్నాను? సెండ్ చేయండి, నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను. నాకు అలా భయం ఏమీ లేదు, వస్తా. మేము మిమ్మల్ని నా పైన ఎవరు తీర్పరిగా మమ్మల్ని పెట్టింది పరీక్షించి అందరికీ ఇలాంటి పనికి మన పోస్టులన్నీ పట్టడానికి? సేవకుల్ని విమర్శించడం పనిగా పెట్టుకోవద్దండి. మీరు కావాలంటే ఏదైనా ఓ మంచిని మీరు చాటండి. ఇప్పుడు నేనేం చెప్పాను? ఇప్పుడు మీకు ఎందుకు వచ్చిందండి రోషం? ఒక మంచిని నేను బయటకు నేను స్ప్రెడ్ చేశాను. మీ ఓటుని జాగ్రత్తగా కాపాడుకోండి, దేవుని భయం కింద మీ ఓటును కాపాడుకోండి. సమాజాన్ని బట్టి చెప్పారు, నేను అలాగే చెప్పా, నేను మీకు అలాగే చెప్పా. నేను సేవకుల్ని విమర్శించే పని పెట్టుకోలేదే. లేదు, మీరు మీరు ఎవరు, మీరు మీ ఉద్దేశం ఏంటో నాది అంతే. మరి దాన్ని వక్రంగా మాట్లాడొద్దండి, సేవకుల మనసులు కొంతమంది కొంతమంది. మీరు వేరే వాళ్ళని కూడా అంటానికి మీరెవరు సార్? ఎవరిని? నా పోస్టులు నువ్వు పెట్టినందుకు నేను మాట్లాడుతున్నాను అయ్యా. నువ్వు జనరల్ గా ఇష్టం వచ్చింది నీ పరిగమాల రాతలని నువ్వు ఎన్నన్నా రాసుకో, నాకు అక్కర్లేదు. సొలమన్ రాజు గారు గనక నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇది నా దానికి వచ్చింది కాబట్టి కదా పెట్టాను. మీ దానికి ఏమొచ్చింది? నేనేమన్నా వక్రంగా మాట్లాడాను మిమ్మల్ని? నా గురించి చెప్పు, నా సాక్ష్యం చెప్పుకున్నాను అయ్యా, నా సాక్ష్యం చెప్పుకున్నాను. ఊరోళ్ళందరూ ఎవరిని నేను తిట్టలేదు, నా సాక్ష్యం ఏం చెప్పాను? కాదు కాదు, నేను చెప్పేది విను. దేవుని భయం కింద నా సంఘము నా ఓట్లు ఉన్నాయని చెప్పడము, అందులో ఏం నీకు తప్పు కనబడింది? చూసానా మీ అందరూ? నా సాక్ష్యం నేను చెప్పుకున్నాను, నా సాక్ష్యం నేను చెప్పుకున్నాను. తగ్గించుకోండి ముందు. కోపం తగ్గించుకునేది కాదు, యేసుప్రభుకు కూడా కోపం వచ్చింది. కోపం తగ్గించుకోండి అంటే బైబిల్లో లేని. అయితే ఇప్పుడు నువ్వు నువ్వు అని నన్ను అన్నారు, మిమ్మల్ని కూడా నేను మీరు అని గౌరవిస్తున్నాను. నువ్వు అనొచ్చా? మీరు నన్ను మీరు మీరు అని మాట్లాడుతున్నాను, నువ్వు నువ్వు అని మాట్లాడుతున్నారు కోపంలో. మరి నేను మిమ్మల్ని నువ్వు అనొచ్చా? అండవులు తప్పలేదు, ఎందుకంటే నాకు వచ్చిన సోమన్ రాజు నువ్వు యేసుప్రభుతో సమానమా? నేను యేసుప్రభుతో సమానం అని చెప్పలేదు. నీకు ఆయన వచ్చిందని అయినా వ్యాపారం చేసినప్పుడు కోపం వచ్చింది. నేను పంపిన వాక్యం కూడా అదే. మీరు చేసేది వ్యాపారం అయితే మీరు స్పందించండి, వ్యాపారం కానప్పుడు ఊరుకోండి. మీ కోపం ఎందుకు వచ్చింది? నా పోస్ట్ లో ఎవడు పెట్టమన్నాడు? నా పోస్ట్ లో పెట్టినందుకు ప్రాబ్లం వచ్చింది అంతేగాని. ప్రాబ్లం ఏమొచ్చింది? నా పోస్ట్ లో కాకుండా నీకు కానప్పుడు నీది నీకు సంబంధం లేదు. నీది వ్యాపారం అయితే నేను నీకు బాధ కలుగుద్ది. సరే సరే, దేవుడు తీర్పు తీస్తాలే దానికి. నీకు నాకు తీర్పు తీర్చేది ఆయనే, నీకు నాకు కూడా, నాకే కాదు అందరికి తీర్పు తీర్చేది ఆయనే. నీ పిచ్చి పిచ్చి కామెంట్లు అన్ని నేను వరుస పెట్టి చూసుకుంటానే వస్తున్నాను. దేనికి ఇప్పటిదాకా నేను రెస్పాండ్ అవ్వలేదు. జనరల్ గా నేను ఇష్టం వచ్చింది నువ్వు పెట్టుకుంటున్నావు, సరే అతను ఏడిపోయి అతను ఏడుస్తున్నాడు అనుకున్నాను. కానీ ఇక వేరే సేవకులను కూడా దృష్టిలో పెట్టుకుని ఇష్టానుసారంగా మా వాగడం మంచిది కాదు, దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి జ్ఞాపకం పెట్టుకో. ఇక పైన నువ్వు కూడా అదే పెట్టుకో సోలమన్ రాజు. మంచిది.